हाय फ्रेंड्स, మీరు చూస్తున్నారు యూబీసీ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్లో ఉన్న ఫోటోస్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఏవైనా గూగుల్ ఫోటోస్లోకి ఎలా అప్లోడ్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. తెలియని వాళ్ళకు చెప్తున్నా, తెలిసిన వాళ్ళకు కాదు. ఫస్ట్ ఫోటోస్ ఓపెన్ చేయండి. ఫోటోస్ ఓపెన్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ కార్నర్లో మీ ఫోటో కనిపిస్తుంది. మీ ఫోటో మీద క్లిక్ చేయండి. కిందికి ఇలా స్క్రోల్ చేస్తే ఫోటో సెట్టింగ్స్ అని వస్తుంది. ఫోటో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. పైన బ్యాకప్ అండ్ సింక్ అని కనిపిస్తుంది. కొందరికి కింద ఉంటుంది, కొందరికి పైన ఉంటుంది. నాకు పైన ఉంది బ్యాకప్ అండ్ సింక్ అని. బ్యాకప్ అండ్ సింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మెల్లగా స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాకప్ డివైస్ ఫోల్డర్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అంటే మీ మొబైల్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో, మీకు ఏమేమి అవసరమో అవి మాత్రం టిక్ చేసుకోండి. బ్యాకప్ అవుతాయి ఫొటోస్, ప్రతి ఒక్కటి బ్యాకప్ అవుతాయి ఫొటోస్. మీకు అవసరం అయిన తర్వాత పైన ఐకాన్లో రౌండ్గా ఇట్లా తిరుగుతూ ఉంటాయి డాట్ డాట్స్ లెక్క. దాని అర్థం మీ ఫొటోస్ బ్యాకప్ అవుతున్నాయని అర్థం. చూడండి, స్క్రీన్లో పైన ఉంటుంది, చూడండి ఒకసారి. పైన స్క్రీన్లో ఉంటుంది, మార్కెట్లో ఇచ్చినవి చూడండి. దాని తర్వాత 1 అవర్ తర్వాత ఫ్రీ స్పేస్ అని ఉంటుంది. ఆల్రెడీ ఒక ఫోటో అప్లోడ్ అయింది 441 KB. ఇలా మీకు ఎన్ని ఫోటోస్ అయితే అంత ఎంబీ క్లియర్ అవుతుంది అన్నట్టు గ్యాలరీలో నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.